మీరే కళ్ళతో చెప్తారా ఇది కూడాను? ఇదొకటండి, మరొకటి ఇద్దాము, మరోసారి చూపిస్తాను. అయ్యా చూశారు కదండి అందరూను. మా నాకు అనుమానం సచిన్ టెండూల్కరు మీటి క్రికెట్ ఆటగాడు, ఆడి ఆడి పాపం చేతికి జరగనే ఆపరేషన్లు లేవు. అలాగా ఇక్కడ టెన్నిస్ ఆటగాళ్ళని చూస్తుంటాం, వాళ్ళకి చేతికి జరగిన ఆపరేషన్ లేవు. 750 చిలుకు నేత్రావధానాలు చేసి సర్వేంద్రియాణం నయనం ప్రధానం, అటువంటి కంటికి ఇంత శ్రమనిస్తూ కంటి బాధలు సమస్యలు ఏమైనా వస్తాయా దీనివల్ల? అంటే ఆవిడ ఎంతైనా అవధాని కదా, సూక్ష్మాన్ని గ్రహించారు. కళ్ళద్దాలు దీనివల్ల రాలేదు బాబు, వయసు వల్ల వస్తాయని చెప్తున్నారు. సాధారణంగా మనకి మన హిందూ ధర్మశాస్త్రంలో నుండి సర్వజ్ఞుడు అనే పదాన్ని తేలికగా ఎవరికి పెడితే వారికి వాడరు. సర్వజ్ఞుడు, సర్వం తెలిసినవాడు, శంకరుడు సాక్షాత్, వారు తప్ప మరొక్కరికి సర్వజ్ఞుడు అనే పదం వాడడం సమంజసం కాదు, అది కూడదు. కానీ కవి సార్వభౌమ శ్రీనాథుడి కాలంలో ఓ రాజుగారు ఉన్నారు. ఎంతైనా రాజులు కదండి, కాస్త వేపకాయంత వెర్రి ఇవి ఉంటాయి. నన్ను మించినవాడు లేడు అని ఆయనకు అభిప్రాయం. ఆయన పేరు రావు సింగ్ భూపాలుడు. సో ఆయన ఒకరిచ్చేదేమిటి బిరుదు నేనే పెట్టుకుంటాను అని, నా పేరు సర్వజ్ఞ రావు సింగ్ భూపాలుడు అన్నాడు. శ్రీనాథుల వారిని పిలిపించాడు. అయ్యా నేను, నా పేరు సర్వజ్ఞ రావు సింగ భూపాలుడు, దీని మీద ఏమన్నా మీరు ఓ పద్యం చెప్పండి అన్నాడు. మరి ఆయన మహాకవి, కవి సార్వభౌముడు, ఆయన వెంటనే చెప్పాడు. సర్వజ్ఞనామధేయము శరువునకే రావు సింగు భూపాలునకే ఉర్విని చెల్లొన్ తక్కొరు సర్వజ్ఞుడనుట కుక్క సమజమనుటే. మరొక్కసారి వినండి. సర్వజ్ఞనామధేయము శరువునకే రావు సింగ భూపాలునికే ఉర్విని చెల్లున్, అంటే సర్వజ్ఞ అనే పేరు శర్వుడు అంటే శివుడు, పరమశివుడికి రావు సింగ భూపాలుడికి ఉర్విని భూమిని, భూమి మీద వీళ్ళిద్దరికే చెల్లింది. ఉంటే ఆయన పరమశివుడికి ఉండాలి, లేదంటే ఈయనకు ఉండాలి. తక్కువరు అది కాక ఇంకెవరైనా సర్వజ్ఞుడు అంటే కుక్క సామజమనుటే, అంటే కుక్కని ఏనుగన్నట్టుగా ఉంటుంది అని. రాజుగారు చాలా ఆనందపడ్డారు. అబ్బో శభాష్ శభాష్ అన్నారు. ఆ తర్వాత మరొక్కసారి ఆ పద్యాన్ని చదివి వినిపించారు. ఇప్పుడు వినండి. సర్వజ్ఞనామధేయము శర్వునకే రావు సింగ భూపాలునికే ఉర్విని చెల్లున్ తక్కొరు సర్వజ్ఞుండనుట కుక్క సామజమనుటే. ఆ విరుపు మళ్ళీ గమనించండి. సర్వజ్ఞనామధేయము శర్వునకే కరాఖండిగా చెప్పాడు. ఒక్క ఈశ్వరుడికే సర్వజ్ఞుడు అనే నామధేయం కుదురుతుంది, మరొకటి కుదరదన్నాడు. రావు సింగ భూపాలుని కే ఉర్విన్ చెల్లున్, ఏ భూమి మీద వీడికి ఈ పేరు పెట్టుకునే అవకాశం ఉంది? తక్కొరు సర్వజ్ఞుండనుట, అంత తెగించి వీడికి వీడు సర్వజ్ఞుడు అని పేరు పెట్టుకోవడం కుక్కని ఏనుగండంతో సమానం అని. అలాగా చాలా చాటు పద్యాల్లో మనకి పిల్లలకి నేర్పడానికి మరెవరో పంపారండి, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి, చూద్దాం. మీరెవరో రాసి పంపారు, ఎవరి పేరు లేదు, చూద్దాం. అవునా అమ్మా? Uh,
ఇది అయ్యా ఇందాకలు చెప్పినట్టుగాను బాగుందండి. వారెవరో ఇప్పుడే ఒక ఇది పంపారు. ఇక్కడ నేను కొన్ని చూసిన వీరితో మాట్లాడి చూసిన దాన్ని బట్టి నేను తెలుసుకున్నది ఏమిటంటే, వీరి తర్జుమా మన కంప్యూటర్లోనూ మీరు చాలామంది పనిచేస్తూ ఉంటారు, అక్కడ ఒక పదం చెప్తూ ఉంటారు మనకి, గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్. వీరి తర్జుమాల్లో ఇందులో స్పెల్లింగ్ మిస్టేక్లు ఉన్నాయా, తప్పు రాశారా, సరిగ్గా రాశారా, దాంతో సంబంధం లేదండి. మనం ఏమిస్తే అది ఇస్తారు. మీరు ఏ మాట, ఏ పదం, ఏ అక్షరం, ఏ గుణింతం, ఏ ఒత్తు వాడితే అదే అక్కడికక్కడ తర్జుమా అవుతుంది. కాబట్టి అంటే నేను చూసి సభలో ఉన్న ప్రత్యేకుల్లో ఎవరో కాస్త అవధానులకి పరీక్ష పెడదామని ప్రయత్నించినట్టుగా అనిపించింది. ఇది అయిపోయింది. ఇది మూడు భాషలు కల్పించారండి. అమ్మ మొదటి పదం, అమ్మ కామ మా హిందీ పదం కామ మమ్మీ ఇంగ్లీష్ పదం. అమ్మ మా మమ్మీ ఎలా పలికినా అమ్మ అమ్మే అని ఇచ్చారు. కానీ మరి ఇంగ్లీషు మమ్మీకి అర్థం తెలుస్తుంటుంది అనుకుంటాను. మరి అది అమ్మ అన్న అర్థానికి అనురాగానికి అంత బాగుండదేమో అనిపించింది నా మనసుకి. అని ఎంఓ రాసిచ్చారు, అది అందుకే ఎంయు రాయలేదు, ఎంఓ రాశారు. ఎంఓ రాసిచ్చారు, ఎంఓ ఎంఎంవై రాసిచ్చారు మా అమ్మని. మరొకటి చేద్దామండి. అలాగే ఇది ఇద్దామండి. అయ్యా ఒకసారి చూసి అయ్యా చూడగలిగారా? నాకు తెలుసండి చాలామంది ఏకీభవించారు దాంతో. అందుకే కాస్త స్వతంత్రి నుంచి నేనే రాశా. ఇదో పద్యం చూడండి. ఈ మధ్య అమెరికా అంతా హోరెత్తిపోయింది, బెడ్ బగ్ ఇన్ఫెస్టేషన్ పెరిగిపోయింది అని. బెడ్ బగ్ అంటే నల్లి, మంచాల్లో చేరుతుంది, మంచపు అంచుల్లోనూ చెక్కల్లోనూ. ఎప్పుడో రాత్రి మంచి నిద్రలో ఉన్నప్పుడు లేచి ఎక్కడో ఓ నడుము వంపులోనూ ఓ మెడ మీద ఎక్కడో వచ్చి చటుక్కుని కరుస్తుంది, నిద్రాభంగం, ఇక పడుకోలేము. ఈ నల్లి బాధ ఈరోజుది కాదు. దీని మీద ఓ కవి చమత్కారంగాను మన తెలుగు ప్రాచీన కవి ఓ పద్యం చెప్పాడు. ఏకంగా నల్లిని దేవుళ్లతో లంకెపెట్టేశాడు. అవి రండి. శివుడద్రినిశయనించుట రవిచంద్రులు మింటనుంట రాజీవార్ధుండ విరళముగా శేషునిపై శయనించుట నల్లి బాధ పడలేక సుమీ. శివుడద్రిని శయనించుట, శివుడు పాపం పారిపోయి కైలాసం మీద వెళ్ళి పడుకోవడానికి కారణం నల్లేనిట.
రవిచంద్రులు మింటనుంట సూర్యుడు చంద్రుడు పారిపోయి ఆకాశంలో ఉన్నారట, కిందకి రావడానికి ఇష్టపడలేదు, ఎందుకంటే ఎక్కడ నల్లొచ్చి కూడుతుందో అని. రాజీవార్ధుండ విరళముగా, ఇక విష్ణుమూర్తి గారు అయితే ఇంకా ఆయనకు పడుకోవడానికి వీళ్ళలా కొండ మీదను ఆకాశంలో పడుక్కోలేరు, ఆయనకు మెత్తటి పరుపు కావాలి, పడుక్కుంటేనేమో నల్లులు కూడుతున్నాయి. అందుకని ఆయన ఆదిశేషుణ్ణి చక్కగా పరుపులా చేసుకుని వెళ్ళి సముద్రం మధ్యలో పడుకున్నాడు. సో అది దాని అర్థం. అదీను ఇందాక మనం చాటువుల గురించి చెప్పుకుంటున్నాం. ఈ చాటువుల్లో శ్రీనాథుడిది అందవేసిన చెయ్యి. ఆయన చెప్పిన చాటు పద్యాలు బహుశా ఇంకంతకు మించి ఎక్కువ ప్రచారంలో లేవు. ఆయన మన ఆంధ్రుల మనస్తత్వాన్ని ఒక చక్కటి చాటు పద్యాన్ని చెప్పాడు. మీ అందరికీ కూడా బాగా బాగా పరిచయం, ఇది పరిచయమైన భావన. ఏదో ఓ రోజు స్నానం చేసి వచ్చి అద్దంలో చూసుకుని లాభం లేదు, ఈరోజు నుంచి జిమ్కి వెళ్ళాలి, రేపటి నుంచి డైటింగ్ చేయాలి, ఆ రోజు నుంచి జీవం, రేపటి నుంచి చేద్దామని ఇలా అనుకోగానే ఒక రకమైన ఆవేశం వస్తుంది. ఇంట్లో ప్రమాయిస్తాం, అసలు ఈ అన్నం తినలేకపోతున్నా, అన్నం తినడం వల్ల ఇవన్నీ నేను చపాతీలు తిందాం, పుల్కాలు తిందాం, రోటీలు తిందాం, శాలెడ్లు తిందామని. ఒకరోజు బ్రహ్మాండం, రెండో రోజు పర్వాలేదు, మూడో రోజు నుంచి కాస్త నాలుక లాగుతూ ఉంటుంది, ఏదో కాస్త అన్నం తింటే బాగుంటుందేమో, కాస్త ఆవకాయ కలుపుకుంటే ఎలా ఉంటుంది, ఈ రేపు మళ్ళీ రేపు సాలడ్ తిందాం, ఇలాగ. ఇది మనకి బహుశా మన నరనరాల్లోనూ జీర్ణించుకుపోయినది. ఇలాంటి భావాన్నే శ్రీనాథుడు కూడా వ్యక్తపరిచాడు. ఆయన పాపం పల్నాటి సీమకి వెళ్ళాడు. ఆయన కవి సార్వభౌముడు, ఆయనకి లేని సంపదలు లేవు. ఏదో పల్నాటి సీమకి వెళ్ళాడు పాపం. అప్పట్లో పల్నాటి సీమలో అప్పట్లో ఏముంది, ఇప్పట్లాగా మనమేముంది, బియ్యం పప్పులు ఆంధ్రా నుంచి అమెరికా కూడా రవాణా చేసేసుకుంటున్నాం, కానీ ఆయన కాలంలో పాపం అంత అవకాశం లేదు, అక్కడ దొరికింది తినాలి. అక్కడేముంటుంది పల్నాటి సీమలో అంతా జొన్న జొన్న జొన్న, జొన్న రొట్టెలు, జొన్న సంకటి, జొన్నే. దాని మీద పాపం సరదాగా ఒక పద్యం చెప్పాడు. బాధ తట్టుకోలేక ఆయన కవి కాబట్టి పద్యం రాసుకున్నాడు. జొన్న కలి జొన్నంబలి, జొన్నన్నము జొన్న పిసరు, జొన్నలే తప్పన్ సన్నన్నము సున్న సుమి, పన్నుగ పల్నాటి సీమ ప్రజలందరకు. నేను మామిడి అప్పుడప్పుడు అంటూ ఉంటాను, బెండకాయ కూర, బెండకాయ పప్పు, బెండకాయ సారు, బెండకాయ సాంబారు, బెండకాయ వారోత్సవాలు జరుగుతుంటాయి అప్పుడప్పుడు మా దొడ్లో బెండకాయలు కాస్తే. అలాగా జొన్న కలి జొన్నంబలి, జొన్నతో చేయనివి లేవండి, జొన్నన్నము జొన్న పిసరు, జొన్నలే తప్పన్ సన్నన్నము సున్న సుమి, పన్నుగ పల్నాటి సీమ ప్రజలందరకు. తర్వాత కొన్ని కొన్ని ఇక్కడ అంటే ఇప్పుడు మనకి అవధానాలు ఇక్కడ చేస్తున్నది, ఇది ఈ అవధాన ప్రక్రియ కానీ నేత్రావధాన ప్రక్రియ కానీ మనకి తెలుగులో మరొక ప్రక్రియ ఉంది, అష్టావధానము, శతావధానము, సహస్రావధానము అని. అది సాహితీ పరీక్ష. అవధాని గారికి సమస్యలు ఇస్తే ఆయన వాటిని తెలుగు పద్యాల్లో పూరిస్తూ ఉంటారు ఇచ్చిన సమస్యల్ని. ఈ సాయంత్రం పిల్లలతోటి ఒక కార్యక్రమం చేయబోతున్నాం, అటువంటిది బాలలతో అష్టావధానం, ఇక్కడ మనబడిలో చదువుకుంటున్న విద్యార్థులందరితోటినూ కలిపి. సో అందులో ఒక అంశం ఏమిటంటే సమస్యాపూర్ణం అని ఒక అంశం ఉంటుంది. అంటే ఏమిటంటే ఒక నమ్మశక్యం కానిది లేదంటే సమర్థనీయం కానిది ఒక విషయాన్ని ఇచ్చి అవధాని గారిని అప్పటికప్పుడు ఆలోచించి ఒక పద్యం చెప్పమంటారు. అలాంటిది ఒక పద్యం వినండి. బలరాముడు సీత చూచి భక్కున నగియన్. బలరాముడు ఏ యుగం వాడు, సీతమ్మ వారు ఏ యుగంది, రాముల వారి భార్య సీతమ్మ, శ్రీకృష్ణుల వారి అన్నగారు బలరాముడు, ఈ రెండింటినీ కలిపి ఓ పృచ్ఛకుడు బలరాముడు సీత చూచి భక్కున నగియన్ అని ఒక సమస్య ఇచ్చాడు అవధాని గారికి. ఆయన ఏమాత్రం తొట్టుపడకుండా ఈ రకంగా పూరించారు. లలనలు పాయసమానిన కలుగుదురే పిల్లలం సూక్ష్మాసుతనవ్వన్, లలనలు పాయసమానిన కలుగుదురే పిల్లలం సూక్ష్మాసుతనవ్వన్, పొలముల దొరికెదరని ధీబలరాముడు సీత చూచి భక్కున నగియన్. దాని అర్థం ఒక్క నిమిషంలో చెప్పుకుందాం.
ఇది ఇది కూడా ఇంగ్లీషు తెలుగు కలిపి ఇచ్చారండి. ఫేస్బుక్ ఇంగ్లీష్లో ఇచ్చారు. ఫేస్బుక్లో గడిపే టైం అది కూడా ఇంగ్లీష్లో ఇచ్చారు, టిఐఎంఈ అని. ఫేస్బుక్లో గడిపే టైం, సముద్రంలో పోసిన నీళ్లు ఇక తిరిగి రావు. అయ్యా అది సరదా కోసం చెప్పబడింది అంటే నిజం లేకపోలేదు, బట్ ఆ తర్వాత మనం ఇలా మరొక రెండు ప్రక్రియలను కూడా పరిచయం చేద్దామండి. ఇప్పుడు నేత్రావధానం చూస్తున్నారు కదా కళ్ళతోటి, ఈ వాటికి మీకు బాగా అవపోసన పట్టింది. మీరు కొన్ని కొన్ని కిటుకులు గమనించారేమో అందులో, ఏ అక్షరానికి ఏం వాడుతున్నారో ప్రయోగిద్దరు కానీ. రెండవది మరో ప్రక్రియ పుష్పావధానం. సో అది ఎలా ఉంటుందో చూద్దాం. అది వారే చేస్తారండి. లేదు ఇది ఇది ఇద్దాం, ఇది తీసేద్దాం. అది పెద్దగా ఇంకేదైనా చిన్న చూ. వీరు ఒకటి ఇది ఆడియన్స్ నుంచి వచ్చిందండి, దీన్ని ఇద్దాము. నేను ఆ పేరు తొలగించి మార్చమని చెప్తానండి మీకు అభ్యంతరం లేకపోతే.